నమస్కారం సార్, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. బాగానే ఉన్నామండి. ఈ పిఎస్ఎస్ అధ్యక్షుడిగా ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? గతంలో ఇంకేమైనా పదవులు నిర్వహించారు? మేము 7 సంవత్సరాలు చేస్తున్నామండి. పదవులు ఏమి లేవండి. అంటే ఒక నాయకుడిగా మా ఫ్రెండ్ ప్రశ్న సర్పంచ్ గా ఉండేవాడు. ఇంకా పనులు సేవ చేస్తా తిరుగుతూ ఉంటాం. 1 సంవత్సరం నుంచి రాజకీయంలోనే ఉన్నాం. మీరు ఏ పార్టీలో తిరుగుతూ ఉన్నారు? మేము ఇదివరకు కాంగ్రెస్ పార్టీ అండి. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్ గారు వచ్చినాక ఇక అంతా అనుకొని వన్ సైడ్ గా జగన్ గారికి వెళ్ళి వచ్చాం. జగన్ గారికి వెళ్ళి వచ్చినాకనే మేము నేను సొసైటీ అధ్యక్షుడిగా ఆ పార్టీ మీదనే గెలిచా. ఫాక్స్ ప్రెసిడెంట్ గా గెలిచాక రైతులకు ఏం చేయగలిగారు? గోడౌన్స్ నిర్మాణాలు ఏమైనా చేపట్టారా? రైతులకి మేము క్రాప్ లోన్లు ఇచ్చామండి. గేదెల లోన్లు, బర్రెల లోన్లు, ఎరువులు మామూలుగా డిపాజిట్ కూడా చేసుకుంటామండి. మేము వచ్చినాక అదరికి 3 కోట్లు అట్టా ఉండేదండి మా సొసైటీ టర్నోవర్. 7 కోట్లు 8 కోట్లు దాకా పోయి చేసామండి. గోడౌన్స్ ఉందండి. ఇప్పుడు కొంచెం ఈ గవర్నమెంట్ మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మొదలు పెడదాం అని అనుకుంటున్నాం. గోడౌన్ ఉంది మాకు ఆల్రెడీ. కొత్త గోడౌన్ స్టార్ట్ చేద్దాంలే అనుకుంటున్నాం. ఈ అడావిడి కరోనా ఇవి ఉన్నాయి కదా వెళ్ళినాక. మీరు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనుకున్నారు? రాజకీయం లేక మా నాన్నగారు సొసైటీ ప్రెసిడెంట్ గా చేశాడండి. మా మావయ్య గారు చేశాడు మా శ్రీకొండపడ సొసైటీకి. ఇక అలవాటున మేము కంటిన్యూగా ఉన్నాం. తర్వాత శాగర్ ఉమామహేశ్వరరావుని మా ఫ్రెండ్ని పెట్టాం. 87లో ఆయన ఓడిపోయాడు. మరలా కంటిన్యూ ఉన్నాం. మళ్ళీ 92లో మరలా కాంటాక్ట్ చేసి ఆయన గెలిచాడు. ఈ గెలిచిన కానీ మీ ఇద్దరం ఇక మంచి చెడ్డ మీ ఇద్దరం ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం. కొంచెం పెరాసిస్ వచ్చి 3 ఏళ్ళనాడు పడిపోయాడు. ఇక నేను ఎక్కువగా చూసుకోవాల్సి వస్తుంది. కంటిన్యూ ఉన్నాం అప్పటాంచి. రైతు పరిస్థితి ఎలా ఉంది? మీ సొసైటీ పరిధిలో ఏ ఏ గ్రామాలు వస్తాయి? మీరు ఏం పంటలు పండిస్తారు? మా గ్రామం సొసైటీ పరిధిలో తుమ్మలపాలెం, యనమతల, తిక్రెడ్డిపాలెం, రాయపేటపాలెం 5 గ్రామాలు ఉన్నాయండి. ఇదివరకు కాటనం ఎక్కువగా వేస్తాం. పత్తి ఎక్కువగా వేస్తారు. 2వ పంట మిర్చి. మాకు 2 పంటలే ఎక్కువ. ఓవరాల్ గా రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? వాటర్ పరిస్థితి కానీ, వాటర్ సకాలంలో వస్తున్నాయా మీకు? మాది సాగర్ కుడి కాలువ లాస్ట్ అండి. డ్రై ఏరియా కింద లెక్క మాది. 6-7 పంటలకు అప్పుడు వస్తుంటాయి. అంటే కంటిన్యూగా రావు. వెనక చిక్కి మిర్పి మిర్చికి అవసరమైనప్పుడు వెనక చిక్కి వేస్తే వస్తుంటాయి. ఈ 1 ఇయర్ వైఎస్ఆర్సీపీ పాలన ఎలా ఉంది? పథకాలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఇదివరకు ఏమయ్యేదంటే గ్రామాల్లో కార్యకర్తలకి నాయకులకి చెప్పినవి జరుగుతుండే. మా నాన్నడు అతను యాంటీ రా అంటే అతను కొంచెం ఆపండి అనేది ఇట్లా కార్యకర్త కొద్దిగా ఆపుతుండేవాళ్ళు. వాళ్ళు ఆపేవాళ్ళు ఇటు మేము ఆపుతున్నాడు. జరిగేది ఈయనేంటంటే కార్యకర్తలు నాయకులకి వ్యవహారం లేకుండా డైరెక్ట్ గా పెట్టాడండి. ఇక ఈ పింఛన్ కావన్నా కార్డు కావన్నా ఏది కావాలన్నా మన ప్రయోజనం ఏమి లేదు. వాలంటీర్లు ఇంటర్వ్యూ చేసుకోవటం, వెళ్ళకపోవటం, తీయటం, ఇయటం. ఆ కార్యకర్త కొద్దిగా 4 నెలలు అడ్డం తిరిగారు. వాళ్ళు ఉన్నప్పుడు అసలు ఇచ్చారా మనకి, మనం ఇయటం ఏంది, అసలు మనకి పొట్టే ఉంది, వాళ్ళు వేస్తారా రిపోర్ట్లు అని కూడా గొడవ చేసేవారు. మా హోం మంత్రి గారి సుచరిత గారి దృష్టి మేము తీసుకెళ్ళాం ఇట్లా అంటున్నారండి అని. మీకేమైనా రాకపోతే చెప్పండి అండి. జగన్ గారి పాలసీ అది కాదు, అందరికి ఇవ్వాల్సింది. నేను అర్హత ఉండి మన వాళ్ళకి ఏమైనా రాకపోతే చెప్పండి అని 2-3 దఫాలు తీసుకెళ్ళిన తిరస్కరించారు. ఇక అది జనం కూడా అర్థం చేసుకొని వదిలేశారండి. ఇక ఆటో డ్రైవర్స్ కానీ, చేనేత వాళ్ళకి కానీ, మిషన్ల వాళ్ళకి కానీ ప్రతి వాళ్ళకండి పార్టీ అనేది ఏం లేదు. ఇద్దరు కొంతమంది తీసుకోవడం మోకాటు పడేవాళ్ళు. ఆడ పోయి మనం నుంచోవాలా చూస్తారేమో జనం అని. ఇంటి తీసుకెళ్ళి ఇచ్చేటప్పటికి పింఛన్ వస్తుందో రావట్లేదు పబ్లిక్ జనం అందరికి కూడా తెలియట్లా. అన్నీ బాగానే అంటున్నాయండి. కార్యకర్తలు పొట్టు తగ్గుతుంది మనకు అనేది కొద్దిగా వ్యక్తపడుతున్నారు. అంటే పార్టీలుగా అతీతంగా అందరికి పనిచేస్తుంటే మాత్రం ఎక్కడో కొంత ఇబ్బంది వస్తుంది అంటారు.
అది ఎందుకంటే మన అడగట్లేదు కదా అవతల వాడు వచ్చి, మనం ఇస్తున్నాం అన్ని వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చారా మనకి అనేది ప్రశ్న వేస్తున్నారు. లబ్ధి మటుకి అందరికి ఆళ్ళు వీళ్ళని లేకుండా అవుట్ సైడ్స్ ఉన్నాయండి, 172 ఇచ్చాం మా గ్రామానికి. కాపు నేస్తం కూడా మరి అమలు పరుస్తున్నాడుగా జగన్ గారు వచ్చినాక. పోతే మరి రైతులు కొన్నాయనుకోండి, 5-6 సంవత్సరాల నుంచి 1,00,000 రూపాయల దాకా వడ్డీ ఇస్తామని బాబు గారు చెప్పాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నాక కరెక్ట్ బ్యాంక్ వేసాడు ఆయన ఉండగా. కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి గవర్నమెంట్ వచ్చినాక 100,000 అన్నారు కానీ ఇంతమటికి అకౌంట్ వేయలేదండి. 1,00,000 రూపాయలు వడ్డీ మనం కడుతున్నాం కదా. ఈ మన రైతు దినోత్సవం రోజు జగన్ గారు అనౌన్స్ చేశారు, 5-6 సంవత్సరాల బాకీలు కూడా మీ కట్టి ఉంటే మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఎంతవరకు రైతులకు ఉపయోగపడేలా పనిచేస్తుంది? అదే ఇప్పుడు రైతు గిట్టుబాటు రేట్లు వీటన్ని గురించి కూడా మనం చూస్తున్నాంగా, ఎంబటే స్పందిస్తున్నారండి, ఎంబటే స్పందిస్తున్నారు. ఈ కాటన్ కానీ, ఈ మిరపకాయలు కానీ, మన జొన్నలు కానీ, మొక్కజొన్నలు కానీ ఆ కరోనా టైంలో రాకపోతే విపరీతంగా కొన్నారు. అంటే ఇంకా బాగా జనాలకు ఇంకా దగ్గర రాలేదని ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. ఆఫీసులు అవి కడుతున్నారు, ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు. అవన్నీ ఇక ఇదివరకు ఏందనుకోండి, నమోదు చేయాలి మనం ఏ పంట వేసుకున్నామో నమోదు చేస్తే రేపు అమ్ముకునేటప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు. అవి నమోదు చేయడం ఇబ్బంది కొందరు అక్కడ చేయలేదు సరిగా. ఇప్పుడు ఏంటంటే పంట వేసినప్పుడే నమోదు చేయడం మొదలు పెడుతున్నారు. ఇక పచ్చిపాటు పోయే పని లేకుండా మనల కేంద్రానికి మన ఊళ్ళోనే మనం ఏ ఎంత పత్తి చేసాం ఎంత మిర్చి చేసాం అనేది గవర్నమెంట్కి ఒక లెక్క పంపించి ఏదైనా తగ్గినప్పుడు కొనడానికి ఎసులుబాటుగా ఉంటుంది అనేది ఒక సిస్టమ్ పెడుతున్నట్టు కాబట్టి అవన్నీ ఇంకా మొదలు కాల ఇప్పుడే కదా. గ్రామ సచివాలయాలు ఎలా నడుస్తున్నాయి? గ్రామ అంటే ఏమంటే బిల్డింగ్లు ఏం లేవు, స్టాఫ్ వచ్చారు కానీ ఇవన్నీ కట్టుబడి దొరుకుతున్నాయండి. ఉండ పాత దాంట్లో నడుస్తున్నాయి. ఇంకా ఈ రెవెన్యూ కానీ ఇవన్నీ ఇంకా బాగా ఈ కరోనా నుంచి ఇవన్నీ నుంచి ఇంకా బాగా దగ్గరకు పాలైపోయింది గవర్నమెంట్ కూడా. వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి కదా ఈ కరోనా నుంచి. రెవెన్యూ ఒకటే బాగా చేస్తే కానీ రైతులకు ఇంకా బాగా ఫ్రీగా ఉండదండి. రాజకీయంగా మీరు సంతృప్తి చెందిన సందర్భం? రాజకీయంలో మన నమ్ముకొని ఉన్నాం కదా పార్టీ అనే దాని మీద యాక్టివ్గా ఉంటామండి. మీ గ్రామానికి ఏం హామీలు ఇచ్చారు? హామీలు అంటే నాడు నేడు అనేది అసలు హామీలు లేకుండానే అమలు చేస్తున్నారండి. మా ఊళ్ళో కూడా 3 స్కూళ్ళు వచ్చినాయి, 60-70 లక్షల రూపాయల పని జరుగుతుంది. అవి వెలసినప్పుడు హామీలో లేవు, 60-70 లక్షల రూపాయలు ఇచ్చారు మా గ్రామం కూడా తీసుకున్నారు ఈ సంవత్సరం. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పోతే ఎలక్షన్నప్పుడు హామీ ఇచ్చింది, మా ఊరు నుంచి వంగిపురం దాకా రోడ్డు ఉందండి, ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల రోడ్డు. గత 15 సంవత్సరాల నుంచి చాలా అధ్వానంగా తయారైంది ఆ రోడ్డు. ఒకటి ఆర్ఎంబి జెడ్పీలో ఉండేదండి, అది ఆర్ఎంబికి మార్చి ఈ టెండర్ దశకి వచ్చింది. టెండర్ పిలుస్తారు తొందరలోనే. ఆ పని ఒకటి 19 కోట్లతో శాంక్షన్ చేయింది మా మినిస్టర్ గారు. రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, సాగునీరు సమస్య ఏమైనా ఉందా? రైతులు పెద్ద సమస్యలు ఏమి లేవులేండి. మా ఏరియా పత్తి రేటు బాగానే ఉంది, మిర్చి బాగానే ఉంది. సాగునీరు అంటే ఇదే లాస్ట్ కాలం అండి. మాకు మిర్చి ఎప్పుడు వస్తున్నాయి తట్టుకోవడానికి, పత్తికేం వాటర్ అవసరం లేదండి. సొసైటీలో డిపాజిట్లన్నీ రైతులకు ఎలా ఉపయోగిస్తున్నారు? మేము అందుబాటులో ఉంటామండి, మా సిఓ కానీ నేను కానీ ఎప్పుడు అందుబాటులో ఉంటాం. డిపాజిట్ వేసాడనుకోండి, ఇప్పుడు వస్తే ఈ గంటలోనే మేము లోన్ కావాలన్నా కానీ ఇమీడియట్గా తీసుకుపోయి మరి లోన్ తెచ్చిస్తాం వాటి మీద. 80% లోన్ కావాలన్నా మనకి ఏమంటే మేము మా సిఓ కూడా బాగా చేస్తాడు దాని మీద. డెవలప్ ఇంటికి పోయి సంతకాయ పెట్టుకోవడం కానీ రాలేని వాళ్ళు ఉంటే అలా చేసేటప్పుడు ఎక్కువ పెరిగినాయి లోన్స్. వాళ్ళు వీళ్ళని లేకుండా మనకు వచ్చిన మొత్తానికి ఇస్తాం లోన్లు. పిఎస్ఎస్ ద్వారా మీరు చేసే కార్యక్రమాలు లోకల్ బాడీ ఎలక్షన్స్ కు ఉపయోగపడే అవకాశం ఉందా? ఉపయోగపడ అంటే మేం కాదు కానీ జగన్ గారు చేసే ఉపయోగపడతాయి. ఇప్పుడు జగన్ గారు పెట్టిన పథకాలు అన్ని ఒకటని కాదుగా. ఈ 45 సంవత్సరాలకి పింఛన జగన్ అన్న భరోసా ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక్క మాట అండి, ఆయన అన్నాడంటే చేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. ఇప్పుడు ఆటో వాళ్ళకి 2 సార్లు ఇచ్చాడు ఇప్పటికి ఆటో డ్రైవర్లు. అది బిఎఫ్ కార్డులు కూడా కొత్తవి కూడా మొదలైన ఇస్తున్నారు. ఇదివరకు కార్డు కావాలంటే ఎమ్మెల్యే మా బట్టోళ్ళు అక్కడ పోయి గట్టిగా తిరిగితే చెప్తే 4-3 ఇచ్చేవాళ్ళు కాదు ఎంఆర్ఓ గారు. ఇలా 10 ఎకరాల భూమి ఉన్న కార్డు ఇస్తున్నాడు, ఆర్ఎక్స్ కార్డు ఇస్తున్నారు. ఇవాళ రెవెన్యూ మంత్రి గారు ఎన్వన్ చేశాడుగా,
కార్డు ఉంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం లేదు, రేషన్ కార్డు ఉంటే అది చాలా ఉపయోగమే కదా. సంక్షేమం అభివృద్ధి రెండిట్లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం దేనికి పెద్దపీట వేస్తుంది? అన్ని పెడుతున్నాడు, ఎట్లా ఉంటదా అనేది మేము లోన భయం ఉంది ఆకుండా చేస్తున్నాడు. ఇప్పటికి ఇప్పుడు మహిళలకి వడ్డీ లేని రుణం ఇస్తున్నారా? మళ్ళీ అప్పుడు ఎరచినప్పుడు అనుమానం చేసిన 4 దఫాలు ఇస్తానని చెప్పి పై రాశిలో ఉందిగా డాక్టర్ అమ్మాయిలకి. మరి అన్ని చెప్పని చెప్పిన అన్ని కూడా చేస్తున్నాడు. మరి ఈ కరోనా రాకపోతే ఇంకా బాగుండేదేమో మేము అనుకుంటున్నాం. కరోనా వ్యాప్తి మీ గ్రామాల్లో ఏమైనా ఉందా? ఒక 15-20 రోజుల నుంచి మా మండలాల కల్లి వచ్చిందండి, పచ్చిపాడు కల్లి, అదివరకు లేదు మాకు. మా ఊళ్ళో కూడా 3 కేసులు వచ్చినాయి. అంటే బాగానే పోలీసు వారు కానీ రెవెన్యూ వాళ్ళు బాగానే అప్రమత్తంగా చేస్తున్నారండి. ఈ వర్షాలు దీనివల్ల ఈ జనాలు తిరగటం వల్ల కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది మనకు పల్లెటూళ్ళు. రైతులకు మీరు చెప్పాలనుకునేది ఏంటి? సబ్సిడీ అనేది ట్రాక్టర్లో ఈ లేవు సార్, రావట్లేదు. లోన్ పర్పస్ే కానీ సబ్సిడీ అనేది రాల త్వరగా. మేము 6 ఏళ్ళు అదర్ గవర్నమెంట్లో ఉండ అప్పుడు ఏం రాలేదు. ఇప్పుడు కూడా వచ్చినాక సబ్సిడీ ట్రాక్టర్ అనేది ఏం రాలేదు ఈ సంవత్సరం నుంచి కూడా. మీ పదవి కాలంలో ఇంకా రైతులకి ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇక గవర్నమెంట్ చెబితే అది మేము చేయాల్సిందే కండి. ఇప్పుడు రైతు భరోసా కట్టాలా? ఇప్పుడు సచివాలయం ఒకటి స్టార్ట్ చేసాం, అయిపో వచ్చింది 2 స్లాబులు పోసాం. గవర్నమెంట్ ఏది చెబితే అది మేము కానీ మా కుర్రాళ్ళు కానీ ముంగళ తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో ఇంకేమైనా పదవులు చేపడతారా? ఇంకేమంటే ఆ పద్దాకులు మనం ఉంటాంగా ఉంటారుగా అదర్స్ కూడా. మాకే మొన్న ఎంపీటీసీలు 2 ఉన్నాయండి మా విలేజ్, ఒకటి బీసీ ఒకటి ఎస్సీ వచ్చింది. సర్పంచ్ కూడా ఎస్సీ వచ్చింది. ఎరసండి ఆయన ఇక అన్నా.